అందరికీ నమస్కారం. ఆరోగ్యానికి రోజుకి ఎన్నిసార్లు తింటే మంచిదనే విషయం ఆలోచించినప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, నీడపట్టును కూర్చునేవారికి, రెక్క కదలకుండా డబ్బులు సంపాదించేవారికి రోజుకి 2 సార్లు తింటాం ఆరోగ్యానికి మంచిదని నేను తెలియచేస్తుంటాను. ఏనాటి నుంచో మన సాంప్రదాయంలో కూడా ఇలాంటి వారందరినీ ద్విభక్తం చేయమని చెప్పటం వల్ల మన తాతలు కూడా చాలామంది ఉదయం 10 ఇంటికి సాయంకాలం 5 ఇంటికి రోజుకు 2 సార్లు మాత్రమే తినేవారు. ఇప్పుడు నేను 20 సంవత్సరాల పైబడి నుంచి రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం చేస్తూ ఉంటాను. అంటే ఏది తిన్నా 2 సార్లే, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి. ఇట్లా మీలో చాలామందికి నేనైతే ఉదయం పూట 10 ఇంటికి వెజిటబుల్ జ్యూస్ తాగండి, 11, 11:30 లోపు పొలకా కూర తినేసేయండి, సాయంకాలం 4, 4:30 చూస్తాగండి, 5:00 to 6:00 మొలకల పళ్ళు తినండి అని చెప్తుంటాను. ఇంట్లో ఉండే వారందరికీ ఈ సమయం ప్రకారం 10:00 మొదలెడతారు ఉదయం, సాయంకాలం 6:00 క్లోజ్ అయిపోతుంది. మిగతా 16 గంటలు ఇక నోరు ఆడించకుండా గ్యాప్ ఇవ్వండి అంటుంటాం. అసలు ఏమీ తినకుండా పొట్టకు విశ్రాంతినిస్తే మన లోపల రక్షణ వ్యవస్థ అంతా రిపేరు క్లీనింగ్ చేసుకునే మెకానిజంలో మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. బాడీ అంతా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ అయిపోతుంది. మీరు ఇల్లు తుడిచి తడిగొడ్లో పెట్టుకుని సింక్ వాష్ బేసిన్ అన్ని కడిగేసేసుకుని, డస్ట్బిన్ కడిగేసి బార్లు ఇచ్చుకుని, బట్టలు ఉతికేసుకుంటే, తడిగొట్లో పెట్టుకుంటే ఇల్లు అంతా ఎట్లా ఉంటుందో మీ లోపల అట్లా అయిపోతుంది అన్నమాట. ఇట్లా గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎక్కువసార్లు తిని అసలు గ్యాప్ లేకుండా చేయటం వల్లే అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అందుకని ఆరోగ్యంగా మీరు ఫిట్గా సంవత్సరం పొడిగిన ఒక్కరోజు కూడా మూల పడకుండా హెల్దీగా ఉండాలంటే రోజుకు 2 సార్లు ప్రిన్సిపల్ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి నేను ఉదయం 10, 11 ఇంటికి తినండి, ఈవినింగ్ 5 to 6 తినండి అంటే ఉద్యోగ వ్యాపారస్తులకి ఇలా సమయం అడ్జస్ట్ కాదు. కొంతమందికి అడ్జస్ట్ అయితే ఇట్లా చేస్తారు. ఈ సమయం అడ్జస్ట్ అవ్వన వారు ఎలా తీసుకోవాలనేది ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నాను అన్నమాట. కొంతమంది 9 ఇంటికల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి, 9, 9:30 కల్లా. అలాంటి వారు ఉదయం 7:30కే వెజిటబుల్ జ్యూస్ తాగండి, 8:30 to 9 వేడివేడి భోజనం చేసేయచ్చు. అంటే వేడివేడిగా మీరు పొలకా కూరలు వండుకుంటారు కదా, ఆ పొలకా కూరలు ఉదయమే తినేసి టిఫిన్ కాదు, ఇదే లంచ్ అనుకోండి. మీరు ఇక మధ్యాహ్నం క్యారేజీ భోజనం పట్టుకెళ్ళేవారు కదా పొలకా కూరలు అన్న, అట్లా పట్టుకెళ్ళకుండా ఉదయమే 9 కల్లా తినేసి వెళ్ళిపోండి. కొంతమంది జర్నీ చేయటానికి ఎక్కువ సమయం పట్టేటప్పుడు వెంటనే ఆకలి అవ్వట్లేదంటే ఇలాంటి వారు ఏం చేయొచ్చు అంటే ఉదయం జ్యూస్ తాగేసి మీరు బస్సు ప్రయాణమో ఎలాగో ప్రయాణానికి వెళ్ళిపోండి, క్యారేజీ పట్టుకెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే 1/2 గంట ముందు వెళ్ళండి, అక్కడ తినేసి డ్యూటీలో అటెండ్ అవ్వండి ఇక మీరు, ఎందుకంటే ఈ గ్యాప్ జర్నీలో కలిసి వస్తుంది అన్నమాట. అలాంటి వారు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఇక 9 లోపు 10 లోపే మీకు లంచ్ అయిపోతుంది. వేడివేడిగా భోజనం చక్కగా వేడివేడిగా తినేటప్పుడు కొంచెం ఉప్పు నూనెలు తగ్గించి తిన్న, ఉప్పు నూనె లేకుండా తిన్నా కూడా ఈజీగా తినగలుగుతారు. ఆ వేడి మీద అంత ఇబ్బంది అనిపించదు అన్నమాట మీకు. ఇలా మార్నింగ్ లంచ్ చేసేసుకోండి. మీరు మధ్యాహ్న పూట భోజనం ఇక ఈవినింగ్ డిన్నర్ ఒకటే ఉంటుంది. ఇక మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ సెషన్ మీకు ఏదైనా అక్కడ అవకాశాలు ఉంటే జ్యూస్ తాగటానికి ట్రై చేయండి. ఆఫీసుల్లో కూడా దొరుకుతున్నాయి. లేదు అంటే మీరు ఎప్పుడన్నా ఒక 4 కమలాలో 5 కమలాలో లేకపోతే 4-5 బత్తాయిలో పట్టుకెళ్ళండి. తిప్పుకునేది కూడా ఆఫీసులు ఎక్కడ పెట్టేసుకోండి, రోజు తెచ్చుకోవక్కర్లేదు. అక్కడ అట్లా తిప్పేసుకుని ఈవినింగ్ మీరు ఎప్పుడన్నా 3:30కో 2:30కో మీరు ఆ సమయంలో జ్యూస్ తాగండి. అందరికీ లంచ్ బ్రేక్ అన్నప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు, కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు మీ వీలిక. ఆ టైంలో జ్యూస్ తీసి పెట్టేసుకోండి, 2:00 to 1:00 తాకండి. అది 2:30, 3:00 ఎప్పుడన్నా సరే ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. మీరు డిన్నర్ ఆఫీసులోనే తినేసేయండి. కాకపోతే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కావాలంటే 1 to 2 వర్క్ చేస్తానంటే చేసి ఈవినింగ్ 4:00 కానీ 3:00 కానీ ఎప్పుడన్నా డిన్నర్ పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు 2:00 తాగారనుకోండి జ్యూసు, ఇక 3:00 అన్నా డిన్నర్ తినొచ్చు. లేదా 2:30కి తాగారనుకోండి, 3:30కి అయినా సరే డిన్నర్ తినేసేయచ్చు. డిన్నర్ 3 to 4 లోపు మీరు అవ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ టైంలో మొలకల బాక్స్ ఉదయమే పట్టుకెళ్ళిపోండి, 2-3 రకాల మొలకలు, ఖర్జూరాలు, పండ్లు అన్నీ పెట్టుకోండి. ఇదే డిన్నర్గా మీరు ఫుల్గా తినేసేసేయండి. అంటే ఇక నైట్ ఏం తినరు, ఇక ఈవినింగ్ ఆఫీసులో ఉండగానే తినేస్తారు. పని చేసుకుంటూ తినగలిగితే తిన, న్యాచురల్ ఫుడ్డే కాబట్టి ఇబ్బంది ఉండదు. పని చేయడానికి అవకాశం
అంటే తినేటప్పుడు అందరిలో ఎదురుకుండా బాగాలేదు అనుకుంటే సపరేట్గా లంచ్ బ్రేక్లో వర్క్ చేస్తారు, పర్మిషన్ తీసుకుని అట్లా తినొచ్చు. లేదు మొలకలు ఉదయం తింటానండి, ఈవినింగ్ ఉడికిన ఆహారం తినాలంటే మీరు కొంతమంది ఉదయం జ్యూస్ తాగేసేస్తారు. ఇంకా మొలకలు 9 to 10 లోపు 8:30 to 9:30 లోపు మొలకలో పళ్ళు తినేసేయండి. ఉడికిన భోజనం మధ్యాహ్నం పట్టుకెళ్ళండి. 2:30కో 3కో 4కో మీరు ఎప్పుడు తినాలో అప్పుడు తినేసేసేయండి భోజనం. ఇట్లా తినేస్తే ఇక నైట్ తినకూడదు అనుకున్నప్పుడు ఇక ఆకలి ఉండదు, మనసులో ఒక సంకల్పం పెట్టుకుంటారు ఇక నైట్ ఏమీ తినకూడదు. మనం తినాలని కోరుకుంటే ఆకలి వేస్తుంది, తినొద్దు అనుకుంటే ఆకలి వేయదు అనమాట. బాడీ అట్లా అడ్జస్ట్ అవుతుంది మనకి. అంచేత ఏదైనా తినొచ్చు మీరు, 2 సార్లకి తిన్నప్పుడు ఎట్లా అయినా అట్లా అయినా మార్చుకోవచ్చు అనమాట. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా నేను ఇక్కడ తెలియచేస్తాను. కొంతమంది ఉదయం 8:00 to 9:00 బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు ఏమీ తాగుబుద్ధి కాదనుకోండి. ఒక్కసారి మీరు ఆ టైంలో జ్యూస్ పట్టుకు 2 జ్యూసులు తీసుకోండి. ఒక జ్యూసు 9:30 to 10:00 తాగేసేయండి, 11:00 to 11:30 ఇంకొక జ్యూస్ తాగండి, 2 జ్యూసులు ఉదయం తాగేసేయండి. మధ్యాహ్నం 1 గంటకి లంచ్ తినేసేసేయండి, పుల్కా కూరలు లాంటివి. అందరికి లంచ్ బ్రేక్ 1 to 1:30 ఉంటుంది కాబట్టి పుల్కా కూరలు ఉడికిన ఆహారం మధ్యాహ్నం తీసుకోండి. అంటే 2 జ్యూసుల మీద ఉన్నారు మీరు ఈలోపు. ఏ 9 గంటకి ఎప్పుడో మొదలెడతారు, 9:00, 9:30, 10 గంటికైనా మొదలెట్టండి జ్యూసు. ఇంకొక గంట గంటన్నర కాకపోతే ఇంకొక జ్యూసు, 2 జ్యూసులు అట్టా త్రాగటానికి చేసుకోవచ్చు. జ్యూస్ పట్టుకెళ్ళినా నిలవ ఉంటుంది మనకి, 2 గంటలు నిలవ ఉన్నా నష్టమే ఉండదు అనమాట, జ్యూస్ చెడిపోదు. అట్లా తీసుకోండి. మధ్యాహ్నం 1 to 1:30 లంచ్ తీసుకోండి. ఈవినింగ్ డైరెక్ట్గా 5 to 6 మొలకల పళ్ళు, లేకపోతే 5:30 to 6:30 అయినా మొలకల పళ్ళు డిన్నర్ తినేసేయచ్చు అనమాట. ఇదొక పద్ధతి. ఏదైనా సరే ఉద్యోగ వ్యాపారస్తులు రోజుకు 2 సార్లు తినాలనుకున్నప్పుడు షెడ్యూల్ని మీరు ఇట్లా ఏదైనా సరే ఇటు దాటు అది ఇటు మార్చుకోండి. 16 గంటలు సుమారుగా మనం నోరాడించకుండా గ్యాప్ ఇవ్వడం అనేది మంచిది. ఈ గ్యాప్లో 12-13 గంటలన్నా మీ పొట్టాపురేగులు ఖాళీగా ఉండి రిపేరు క్లీనింగ్ జరిగేటట్టు బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అంటే 16 గంటలు ఇక నోరు తెరవకూడదు అనుకున్నప్పుడు ఆరోగ్యం పొందటానికి తిరుగులేని రహస్యం అనమాట. ఉద్యోగ వ్యాపారస్తులు నాకు ఇట్లాంటి కుదరదు అనుకున్న వారికి ఈ ప్రిన్సిపల్ ఇట్లా కుదిరేటట్టు చేస్తుంది కాబట్టి మీరు మారండి. ఇంట్లో 20 ఏళ్ళు పైబడిన పెద్దల దగ్గర నుంచి అందరు ఇట్లా ఆచరించడానికి ట్రై చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.